ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళైతే మనం ఎంత హెల్తీ రెసిపీతో మీట్ అవుతున్నాం, అదేంటంటే డ్రమ్ స్టిక్ లీవ్స్ అండి. ఈ లీవ్స్ని మనం చికెన్లో వేసేసి ఫ్రై చేసుకోబోతున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, కమాన్ లెట్స్ గో. ఇదిగోండి, హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో మనం చక్కగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి కాశ్మీరీ పౌడర్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ కాశ్మీరీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట, అండ్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఇవన్నీ కూడాను మనకి స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోవాలి. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లెమన్ ఒక హాఫ్ పీస్ వరకు మనం జ్యూస్ని ఈ విధంగా అయితే పిండుకోవాలి. జ్యూస్ ఉన్న లెమన్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ టేస్ట్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయండి. ఇందులో మళ్ళీ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ కర్డ్ అంటే పెరుగు, చక్కగా చిదుముకున్న పెరుగు ఉంటుంది కదండి, చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి, చిక్కటి పెరుగు. అండ్ ఆయిల్, కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఈ మసాలా అన్నీ కూడా మనం చక్కగా ఈ చికెన్కి పట్టించుకోవాలి. ఇదంతా పట్టించుకొని దీన్ని అట్లీస్ట్ 1 అవర్ పాటు అయినా మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఈ రెసిపీ టేస్ట్ అమేజింగ్గా ఉంటుందన్నమాట. అండ్ కర్డ్ అనేది మీరు తీసేసినట్లయితే, స్కిప్ చేసినట్లయితే మీకు ఇంకా ఫ్రైగా చాలా డ్రైగా వస్తుంది, కర్డ్ అంటే వల్ల కాస్త గ్రేవీగా ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసేసుకొని దాంట్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేద్దాం. ఇవి రెండు కూడా సాఫ్ట్ అయిపోవాలి. ఇవి రెండు త్వరగా సాఫ్ట్ అవ్వాలి అంటే సాల్ట్ అనేది మనం కాస్త యాడ్ చేయాలి. సో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాం కాబట్టి. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుని ఇవి రెండు కూడాను వేసిన తర్వాత కాస్త ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేలాగా, ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం కూడా మధ్య మధ్యలో తీసి కలయ పెట్టుకుంటుంటే చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది కదా, ఈ మాత్రం అయితే సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఆల్రెడీ చికెన్లో వేసినప్పుడు వేసింది వేరు, ఇందులో కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, డైరెక్ట్గా ఇప్పుడు ఫ్రెష్గా వేగుతున్నట్లయితే. అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం, ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి కర్రీ లీవ్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడాను, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఈ కర్రీ లీవ్స్ కూడా చిటపట్లాడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని, ఇది 1 అవర్ వరకు మనం పక్కన పెట్టుకున్న చికెన్ అండి, ఈ పీసెస్కి మసాలా అంతా ఇన్సైడ్కి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఎంచక్క టర్న్ చేసుకుంటూ అటు ఇటు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత చూడండి, మనకి ఇందులో చికెన్లో మనం ఒక డ్రాప్ కూడా వాటర్ అనేది యాడ్ చేయము. దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల మనకి చూడండి వాటర్ అంతా కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. అండ్ టమాటో, జస్ట్ 1 టమాటో ప్యూరీ అనేది యాడ్ చేశానండి, ఇది జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ జ్యూసీగా కావాలనుకుంటే ఇలా చేసుకోండి, లేదు ఓన్లీ డ్రై ఫ్రై లాగా కావాలంటే టమాటో అండ్ కర్డ్ని అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ స్టిక్ లీవ్స్ అండి, చూసారా ఫ్రెష్గా ఉన్న ఈ లీవ్స్ని నీట్గా తురుముకోవాలి, అంటే కరివేపాకు తీసినట్టుగా తీసి, లేతగా ఉన్నాయి అయితే పర్లేదు, కొంచెం ముదురుగా ఉంటాయి కదా అట్లాంటివి స్టిక్స్ అనేది లేకుండా చూసేసుకొని ఈ విధంగా ఫ్రెష్గా కడిగి పెట్టుకొని చక్కగా ఇందులో యాడ్ చేసేసి ఇలా మనం కలయబెట్టుకోవాలి. ఈ లీవ్స్ అన్నీ కూడా మనకి చక్కగా డ్రై అయిపోవాలి, ఆ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం కర్డ్ వేసాము అండ్ వాట్ ఈస్ దట్ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసాం, బట్ ఇవన్నీ వేసిన వచ్చిన గ్రేవీ కూడాను మనకి మొత్తం కూడా అడుగంటే విధంగా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ అంతా ఇన్సైడ్ చూసారా మొత్తం డ్రై అయిపోయింది. ఇలా అయ్యే వరకు మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసేసి నేను చక్కగా టర్న్ చేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకొని చపాతీ, రోటీ, బిర్యానీ రైస్, ఎందులోకి తిన్న మామూలు రైస్లోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అడుగంటినట్లు ఉంటుంది అండ్ గ్రేవీగా ఉంటుంది. చెప్పే కదా టమాటో అండ్ కర్డ్ని మీరు స్కిప్ చేసినట్లయితే ఇంకా డ్రైగా వస్తుంది ఈ ఫ్రై అనేది. అయితే నేను కావాలని కొంచెం గ్రేవీగా చేశాను, అది మీ ఇష్టం అండి, చెప్తున్నా కదా. చూసారా పీసెస్ అనేది ఎంత క్లియర్గా ఉందో, టేస్ట్ కూడా అమేజింగ్ అండి, మసాలా అంతా కూడా ఇన్సైడ్కి వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి రెసిపీని మీరు అందరూ కూడా హెల్తీ రెసిపీ కదా, సో అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు. నా వీడియోస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.